Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Delhi tour venaka master plan. Pratipakshalaku demma teragalsinde. AP Mukhyamantri YS Jagan Delhi paryatana aasaktikaramga marindi. ఈ పర్యటనలో సీఎం జగన్ రాష్ట్ర విభజనలో భాగంగా ప్రత్యేకంగా రావాల్సిన అన్ని నిధులు ప్రత్యేక హోదా పెండింగ్ అంశాల విషయమే కేంద్ర పెద్దలతో చర్చించనున్నారని బహిరంగంగా చెబుతున్నా తెర వెనుక మాత్రం పెద్ద స్కెచ్ ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి విజయం సాధించడానికి ప్లాన్ చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే అసలు విషయం వేరే ఉందని సమాచారం. ముందస్తు అయినా షెడ్యూల్ ప్రకారమైనా ఎన్నికలు ఎప్పుడు జరిగినా పెద్ద విషయమే కాదని సీఎం జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ కోరుకుంటున్నదల్లా ఎన్నికలు ఒకే ఫేజ్లో జరగకూడదని, ఒకే ఫేజ్లో ఎన్నికలు జరిగితే పోల్ మేనేజ్మెంట్ చేయడం కష్టమవుతుందని, అయితే ఎక్కువ ఫేజ్లలో ఎన్నికలు ఉంటే అంతా ప్లాన్ ప్రకారం చేయొచ్చని జగన్ భావిస్తున్నారట. వీలైతే 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సహకారం ఉండేలా చూడాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు జగన్ కోరనున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ వెళుతున్నారని సమాచారం. గత ఏడాది గుజరాత్లో 2 ఫేజులలో, మణిపూర్లో 2 ఫేజులలో, ఉత్తరప్రదేశ్లో 7 ఫేజులలో ఎన్నికలు జరిగాయి. 2024లో వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు 8 ఫేజులలో నిర్వహించారు. ఎక్కువ ఫేజులలో ఎన్నికలు నిర్వహించడం వల్ల మరోసారి భారీ విజయం సాధించవచ్చునని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఒక్కో ఫేజ్పై దృష్టి పెడుతూ ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేసి మరోసారి విక్టరీ కొట్టాలని జగన్ అనుకుంటున్నారట. 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 7 ఫేజులలో పోలింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నారట. అయితే జగన్ కోరుకుంటున్నట్లు ఏపీలో అన్ని ఫేజులకు ఎన్నికల కమిషన్ అంగీకరించడం కష్టమే. ఎందుకంటే ఏపీలో రాజకీయాలు మరీ దారుణంగా ఉండవు, ఎన్నికల్లో హింస కూడా తక్కువే. మరొకటి, మావోయిస్టుల సమస్య లేదు. ఈ కారణంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ను ఎక్కువ ఫేజులలో నిర్వహించాలని అనుకోదు. ఒకవేళ ఎక్కువ ఫేజులలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల కమిషన్పై విమర్శలు వస్తాయి. వైఎస్ జగన్ కోసం ఎన్నికల కమిషన్ అలాంటి పరిస్థితిని ఏమాత్రం తెచ్చుకోదు. కానీ సీఎం జగన్కు కేంద్రంలోని బీజేపీ నుంచి ఏమాత్రం సహకారం ఉన్నా 7 ఫేజుల్లో కాకపోయినా 3 ఫేజులకు అయినా అంగీకరించే అవకాశం ఉంది. చూద్దాం జగన్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.